Hello, welcome back, but this time welcome to Butterfly Spectra Grinder Mixer Wow Emruchi. Yes, we are new this time, we have new branding. I look so colorful. I have a bright red mixie next to me and I have a yellow apron and a green shirt and I'm looking like a painting altogether. Am I looking wonderful? Right, so back to the Korean cuisine. This time I'm going to make Korean stew. So Korean stew ante manam intamundu already chestunnam. Stew is a mix of veggies and water to kalisina item adi. Manaku mana Andhra culture lo naaku telisi stew ane item ledu, mana system ledu. Kerala lo stew undi, naaku telisi Goan culture lo stew undi, international culture lo definitely undi. Stew ane chala common thing. So let's look into the ingredients and see what all we have here to start off with. Garlic, onion, red chili, dried capsicum, carrot, potato, soya sauce, paprika powder, honey towards the end. Some hakka noodles, chili flakes, chicken, vinegar, pepper, salt and spring onions and a little oil and water. Done. So start chese mundu manam pan iskoni, pan heat chesi dantlo konni vegetables esi light ga saute chesi plus water esi chicken esi anta hangama undi. So starting with chicken ni first manam strips ga cut cheddam or dices ga cut cheddam, would be more appropriate in dice form. ఏ మీకు క్వశ్చన్ అడిగాను, మీరు ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు నాకు. చికెన్ వచ్చిందా హెన్ వచ్చిందా? ఫస్ట్ అది చికెన్ వచ్చిందా గుడ్డు వచ్చిందా? ఒక్కరు కూడా ఆన్సర్ చేయలేదు. ఎన్నిసార్లు అడుగుతున్నాను మిమ్మల్ని, అడగండి, ఇంట్లో అమ్మని అడగండి, స్కూల్లో టీచర్ అడగండి, గుడ్లో పూజ అని అడగండి, ఎవరెవరు ఏం ఆన్సర్ చెప్తారో చూస్తాను తీసుకురండి. నాది చికెన్ ఫస్ట్, ఎగ్ ఫస్ట్ కనుక్కొని చెప్పండి. రైట్, సో చికెన్ డైసెస్ ఆన్ ద వే. ఏ ఇప్పుడే మెసేజ్ వచ్చింది తెలియదంట, ఇంత త్వరగా రిప్లై చేస్తారనుకోలేదు. గుడ్డే ఫస్ట్ వచ్చిందండి, గుడ్డు వస్తేనే చికెన్ బయటకు వచ్చింది. ఇప్పుడు గుడ్డు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారా? మీరే కనుక్కోండి. ఓకే, సో చికెన్ డైసెస్ ఆల్మోస్ట్ దేర్. Let's cut some carrot dices. So carrots are ready. Potato dices. కొరియా గురించి మాట్లాడితే ఒక పాయింట్ చెప్దాం మర్చిపోయానండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. మీలో ఎవరికైనా కొరియన్ పాప్ కల్చర్ గురించి తెలుసా? పాప్ మ్యూజిక్ అంటారు. ఆ పాప్ మ్యూజిక్కి పాప్ కల్చర్కి ఒక చిన్న, అదే పాప్ మ్యూజిక్ అండ్ పాప్ కల్చర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ థింగ్. కొరియా హ్యాస్ అ వెరీ 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 స్ట్రాంగ్ పాప్ కల్చర్, వెరీ స్ట్రాంగ్ పాప్ కల్చర్. ఇట్ ఇంపాక్ట్స్ ఈవెన్ దేర్ the dressing style of the youth to a major extent. But strangely vaalla videos manaku ekkada dorakavu unnai, it's hard to find their videos. Dorukutey kan chaala kashtam. So pan lo first oil isthunam, right? So some oil there, koncham garlic, గార్లిక్ని ర్యాండమ్గా చాప్ చేద్దాం. నాట్ రియలీ ఫైన్, నాట్ రియలీ బిగ్, బట్ ఎస్. సో లెట్స్ యాడ్
the garlic first, onions, now one red chili. Remember, one is more than enough because I'm going to boil it. So then effect it won't impact it won't be. Now some capsicum. Capsicum in dices la cut chestunnanu. కొంచెం టాస్ చేసి విల్ యాడ్ క్యారెట్స్ అండ్ పొటాటోస్. మీకు ఎప్పుడు చెప్తుంటే ఒక మాట, వెన్ ఎవర్ యు ఆర్ యాడింగ్ మేకింగ్ సంథింగ్ విత్ చికెన్ దే షుడ్ బి సమ్ వెజీస్ అండ్ యూ కెన్ సీ దట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద కల్చర్స్. బయట కల్చర్స్ అన్నింటిలో నైస్గా వెజిటబుల్స్ ఉంటాయి. ఇప్పుడు వెన్ ఎవర్ దర్ ఇస్ మీట్ దర్ ఇస్ ఆల్వేస్ వెజిటబుల్స్. That is how you balance things in the body. Okay. Now some paprika. సాల్ట్ యాడ్ చేద్దాం. లిటిల్ వెనిగర్ పెప్పర్. ఇవన్నీ వెజిటబుల్స్ కి ఫ్లేవరింగ్ ఏజెంట్. Flakes. అన్నీ బాగా మిక్స్ చేసి దీంట్లో కొంచెం ఇప్పుడు చికెన్ వేద్దాం. కూడా యాడ్ చేసాం కాబట్టి దీనికి అవసరానికి తగినట్టు కొంచెం కూడా రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, అండ్ మిక్స్ అగైన్. మన ఇండియన్ స్టైల్ స్ట్యూలో లవంగ పట్ట ఇవన్నీ పడితే కొంచెం స్పైసీగా లైట్ స్పైసెస్ కరెక్ట్గా వస్తాయి. బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్ రైట్. నౌ లెట్స్ యాడ్ సమ్ వాటర్ టు దిస్. యా, టు దిస్ వాటర్ I'll add the soya sauce and the noodles. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి లెట్స్ లీవ్ ఇట్ అసైడ్. సో సోయా సాస్ వల్ల దానికి ఫ్లేవరింగ్ కలర్ వస్తుంది, ప్లస్ నూడిల్స్ వల్ల కొంచెం థిక్నింగ్ అవుతుంది. ఆ నూడిల్స్ మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేటట్టు వదిలేయాలి. రైట్, సో లీవ్ ఇట్ దేర్. And the last thing we have to add is honey. That's towards the end. Until then, I've covered everything. Yes, this is one more thing. మీరు ఎప్పటి చూస్తూ ఉంటారు నాకు తెలిసి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది కూర్చొని. అదిగో స్ప్రింగ్ ఆన్ అని మర్చిపోయాడు, స్ప్రింగ్ ఆన్ అని మర్చిపోయాడు, స్ప్రింగ్ ఆన్ మర్చిపోయాడు అంటూ ఉంటారు కదా స్క్రీన్ చూసుకుంటా. నేను మర్చిపోలేదు, నా దగ్గరే ఉంది. రైట్, సో ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ ఇంట్లో యాడ్ చేద్దాం.
సో కొరియన్ మూవీస్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడాం. కొరియన్ మూవీస్ ఆ బ్రిలియంట్, దాన్ని చాలా వరకు మన వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. కొరియన్ మ్యూజిక్ అడాప్టేషన్ చిన్న కాపింగ్ కాదండి. నేను ఒకరి పేరు చెప్తే కష్టమైపోద్ది, కానీ పాట చెప్తారు, క్యా క్యా తుజే ప్యార్ హే, క్యా ముజే ప్యార్ హే అని ఒక పాట ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాలా పెద్ద హిట్ అయింది. మెట్రో అనే మూవీలో యాలీ అనే సాంగ్, దేర్ ఆర్ కపుల్ ఆఫ్ సాంగ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఫేమస్ హిట్స్ ఇన్ బాలీవుడ్. అన్ని కొరియన్ మ్యూజిక్ కాపీ, ప్యూర్ కాపీ. స్ట్రేంజ్లీ ఆ ట్రాక్స్ మనకి యూట్యూబ్లో దొరకడం కానీ కొంచెం కష్టం, బికాజ్ ఐ థింక్ దే హ్యావ్ లిటిల్ స్ట్రింజెంట్ రూల్స్ ఆన్ దర్ మీడియా థింగ్స్. బట్ పాప్ కల్చర్ అక్కడ ఇస్, ఐ మీన్ యూ విల్ సీ వియర్డ్ హెయిర్ స్టైల్స్ టు వియర్డ్, అంటే మనకు అది కొంచెం మన కల్చర్ కొంచెం తేడాగా ఉంటుంది. చాలా తక్కువ మంది మన ఇక్కడ ఇండియాలో, మేబీ ఇన్ ప్లేస్ లైక్ హైదరాబాద్ డెఫినెట్లీ ఉంటారు కానీ తక్కువ కనిపిస్తారు. బెంగళూరు ఆర్ ముంబై టు ఢిల్లీ అండ్ ఆల్ యుల్ ఫైండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫాలోయింగ్ దట్ కల్చర్. ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్లో పాప్ కల్చర్ ఫాలో అవుతారు, అంటే వాళ్ళకి ఇంటర్నెట్ ఎక్స్పోజర్ ఉంది వల్ల చేస్తారు అది. బట్ డెఫినెట్లీ ఏ వెరీ స్ట్రాంగ్ మ్యూజిక్ కల్చర్ ఇస్ వాట్ ద కొరియన్స్ ఎంజాయ్. మ్యూజిక్ మూవీస్ కూడా ఏం తక్కువ కాదు. మన ఇండియాలో చాలా మూవీస్, మన తెలుగు ఇండస్ట్రీలో దేర్ ఆర్ సెవెరల్ మూవీస్ విచ్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ ఆర్ ఫ్రీ మేక్ ఆఫ్ కొరియన్ ఫిల్మ్స్ వితౌట్ ఈవెన్ టేకింగ్ పర్మిషన్ ఆర్ రైట్స్, అండ్ హ్యావ్ దే హ్యావ్ బికమ్ మేజర్ హిట్స్ హియర్. ఐ కాంట్ నేమ్ ఎనీ ఆఫ్ దెమ్ నౌ. సో ఇది తయారయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. సో ఇందాక చేసిన డిష్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్, విచ్ ఈస్ ద కొరియన్ స్ట్యూ, చికెన్ స్ట్యూ. ఇప్పుడు మనం చేయబోయేది కొరియన్ రైస్ బాల్స్. సో కొరియన్ రైస్ బాల్స్ అంటే దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చూద్దాం. చూసి ఐ విల్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ హౌ ఇట్ ఇస్. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ డిష్. ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, సమ్ క్రీమ్, లైమ్, సిలాంట్రో, పాప్రికా పౌడర్, గార్లిక్, పొటాటో విచ్ ఇస్ ఆల్రెడీ బాయిల్డ్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పెప్పర్, వినెగర్, ఆయిల్, చిల్లీ సోక్డ్ ఇన్ నో పికిల్ చిల్లీ, అండ్ దెన్ సమ్ చిల్లీ సాస్ అండ్ కుక్డ్ రైస్ అండ్ అ బౌల్ అండ్ యూర్ హ్యాండ్స్ అండ్ అ గ్రేటర్, దట్స్ ఆల్. సో చాలా సింపుల్ సెటప్. ఆల్ యూ డూ ఇస్ పుట్ ఎవ్రీథింగ్ అండ్ మిక్స్. సో స్టార్టింగ్ విత్ ఆనియన్స్, garlic, chili, that's lantern later, some cream, I'll add lime now, okay, and then I don't think I should use the potatoes now. I'll keep my hands clean. Migitha add chestunnaru potatoes kostam. So that I migitha vanni easy ga add chesukochu. Idi oka spoon. Koncham chili sauce, green chili sauce. ఆయిల్, పెప్పర్, హియర్ యు గో, అండ్ సమ్ సాల్ట్. ఆల్ రైట్. And then your chili flakes. Good. Now let's use the boiled potato. Iskondani grate cheddam. Grate chesthe easy to mash anamata. Mashed potatoes tine alavatu unda meeku evarkina? It's very nice, especially if you add some basil to it, it'll be brilliant. సో ఐఎమ్ ష్యూర్ ఈ లోపల మీరు కొరియన్ పాప్ కల్చర్ గురించి చూసుంటారు. ఏం చూసారు? డెఫినెట్లీ యూ వుడ్ హ్యావ్ సీన్ హౌ స్టైలిష్ దే డ్రెస్.
ఇంకోటి కొరియన్ పాప్ కల్చర్ ఇంపాక్ట్ మన ఇండియాలో కూడా ఉంది. ఎక్కడుంది, ఎనీ ఐడియా, ఎనీ వన్ గెస్? నార్త్ ఈస్ట్లో ఉంది. నార్త్ ఈస్ట్లో నేను గ్యాంగ్టాక్ పోయినప్పుడు, ఐ డిడ్ సీ దాట్. ఐ డెఫినెట్లీ సా ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కొరియన్ పాప్ కల్చర్ దే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డ్రెస్సింగ్ స్టైల్ అండ్ ఆల్. మోస్ట్లీ నార్త్ ఈస్ట్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళది. సో దిస్ ఇస్ బాయిల్డ్ రైస్ అండ్ ఐడ్లీ ఇట్ షుడ్ బి ఎ లిటిల్ స్టిక్కీ సాట్స్. సో మేము బాస్మతి వాడాం అండ్ ఇట్స్ లిటిల్ స్టిక్కీ దట్ వే. యూ మిక్స్ ఎవ్రీథింగ్. చాలా బాగా ప్రాపర్గా మ్యాష్ చేస్తే దెన్ యూ మేక్ బాల్స్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు కానీ మీరు ఏదైనా కార్పొరేట్స్లో వాటిలో వీటిలో పనిచేసుకుంటా స్పూన్ ఫోర్క్తో అలవాటు ఉంటే మీ అమ్మవాళ్ళకి ఇవ్వండి. చిన్నప్పుడు మీకు గోరుముద్దలు తినిపించుంటారు, వాళ్ళకి ఇలా కలపడం బాగా అలవాటు ఉంటుంది. సో అమ్మవాళ్ళ పిల్లలకి ఎలా గోరుముద్దలకి ఎంత ఎంత సాఫ్ట్గా కలుపుతారో అంతే సాఫ్ట్గా చేయాలి. సో ఇఫ్ యూ సీ ఆ రైస్ వాళ్ళు పిల్లలు గోరుముద్దలు ఇచ్చినప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట, రైస్ బ్రేక్ అయిపోయి ఉంటుంది అంత బాగా నలిపినంటే వాళ్ళకి డైజెషన్ కొంచెం పిల్లలు కదా. సో దే వెరీ కేర్ఫుల్లీ డూ ఇట్. సో ఇట్ షుడ్ బి ఆల్మోస్ట్ లైక్ దాట్ సో దట్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు రోల్. దే యూ గో, దట్ లుక్స్ జస్ట్ పర్ఫెక్ట్. లెట్ మీ స్క్రేప్ దిస్ ఆఫ్. ఇప్పుడు దీంట్లో సిలాండ్రో యాడ్ చేద్దాం, జస్ట్ తుంచి యాడ్ చేసేయచ్చు. చాప్ చేయాలంటే చాప్ కూడా చేయొచ్చు మీరు, నాట్ ఎ ప్రాబ్లం. డన్, మిక్స్ ఇట్ అగైన్, మిక్స్ ఇట్ వెరీ వెల్. Again, let me scrape this off because in balls chestappudu hands konja free ga undali. Now I'm going to add some oil to my hand. Palm ki koncham oil add chesukoni dantlo nice balls la chesukoni. I have a nice plate to plate the balls. Nicely apply oil, slippery. ఎప్పుడైనా గేమ్స్ చూస్తున్నారండి, చేతికి బాడీకి మొత్తం ఆయిల్ పోసుకొని పోల్స్ ఎక్కుతారు, జారి జారి పడుతుంటారు. రిమైండ్స్ మీ ఆఫ్ దాట్. ఇట్స్ వెరీ స్లిపరీ అండ్ దేర్ యు గో, లుక్స్ నైస్. Hey, that is bigger than the first one. I'm going to make a bigger one now. Let's maintain some uneven consistency. Beautifully said. I love the colors, love the texture. I think in counter laddu business kuda start chesukochu, chaala correct ga vachina shapes. Nijanga eppudu inta prayatnam cheyaledu, so I'm really surprised with my skill set. Inkoka item chestunta nenu maavulga,
where I really have to make these roundels and round shapes. Yeah, maybe that experience. Right, so let's add all this chicken. I think I should drop everything. There you go. That looks lovely. Now I'd like to garnish this a bit with chili flakes. So, are we ready to taste? It's interesting. And let me try with this. Chicken, chip sauce. Very, very interesting flavor. Very interesting flavor. The intro specialty is raw onions and garlic. It's different, it's very nice. I would love to have one more bite. Very interesting. So, I'm sure you enjoyed our week on Korean cuisine. Do send us your remarks on Facebook. Let us know how you found it. ట్రై చేయండి ఇంట్లో ఈ డిషెస్ ట్రై చేయండి చాలా సింపుల్ ఇవి ఏమైనా ఉంటే యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఆల్వేస్ వాచ్ అవర్ ప్రోగ్రామ్ అగైన్ అండ్ అగైన్ సో కీప్ వాచింగ్ యువర్ ఫేవరెట్ ప్రో షో బటర్ఫ్లై స్పెక్ట్రా మిక్సర్ గ్రైండర్ వావ్ ఏం రుచి ఆన్ యూర్ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచి అండ్ ఐల్ బి బ్యాక్ విత్ సమ్ మోర్ అమేజింగ్ డిషెస్ కీప్ వాచింగ్ సే యూ సూన్ టేక్ కేర్ తరా